హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్యూబర్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణ గ్రూప్ టూ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సో టోటల్ వేకెన్సీస్ కనుక చెప్పుకుంటే మనకు గ్రూప్ టూ కేడర్లు మొత్తం నాలుగు వందల నలభై నాలుగు పోస్టులు ఖాళీలు ఉన్నాయి సో టోటల్ వేకెన్సీస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఆ పోస్టులు ఏవేవి ఉన్నాయో తెలుసుకుందాం పోస్టుల వివరాలు ఈ వీడియో ద్వారా అలానే అర్హత ఏముంది దానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అలానే ఏజ్ లిమిట్ కూడా చెప్తాను అలానే పరీక్షకు సంబంధించిన సిలబస్ కూడా చెప్తాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు డైరెక్ట్ పోస్టుల వివరాలు తెలుసుకుందాం ఫస్ట్ సో పోస్టుల వివరాలు కనుక చెప్పుకుంటే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ వేకెన్సీస్లో ఇక్కడ డీటెయిల్గా ఇక్కడ చెప్తున్నాను వినండి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ డెబ్బై ఏడు పోస్టులు ఉన్నాయి అలానే డెప్యూటీ తహసీల్దార్ లేదా నాయబ్ తహసీల్దార్ తొంభై ఐదు పోస్టులు ఉన్నాయి అలానే అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ యాభై తొమ్మిది పోస్టులు అలానే సబ్ రిజిస్టర్ పదిహేను పోస్టులు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డ్యూటీస్ డిపార్ట్మెంటు అలానే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ టూ పదకొండు పోస్టులు దీంతోపాటు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తొంభై ఒక్క పోస్టులు అలానే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లెజిస్లేచర్ అండ్ సెక్రటేరియట్లు పదిహేను పోస్టులు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్లు ఆరు పోస్టులు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్లో రెండు పోస్టులు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ సెక్రటేరియటేట్ ఇరవై ఆరు పోస్టులు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ లేబర్ డిపార్ట్మెంట్లో తొమ్మిది పోస్టులు అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్లో ముప్పై నాలుగు పోస్టులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ వన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో నాలుగు పోస్టులు సో మొత్తం పోస్టులు కనుక కలుపుకుంటే నాలుగు వందల నలభై నాలుగు పోస్టులు ఉన్నాయి సో వీటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చెప్పుకుంటే దాదాపు అన్ని పోస్టులకు ఒకటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ చదివిన వారు ఈ గ్రూప్ టూలో ఉన్న అన్ని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట ఏదైనా డిగ్రీ బీఏ బీకామ్ బీఎస్సీ బీటెక్ ఎంటెక్ బీ ఫార్మసీ ఎంబీబీఎస్ ఏదైనా డిగ్రీ ఎనీ డిగ్రీ ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి వీలుంటుంది అన్నమాట సో దీంతోపాటు ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ కనుక చెప్పుకుంటే ఫ్రెండ్స్ ఓసీ అండ్ ఓసీ అలానే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల వయసు నలభై నాలుగు సంవత్సరాల కంటే తక్కువ ఉండాలన్నమాట అన్ని పోస్టులకు సేమ్ ఏజ్ లిమిట్ సో పద్దెనిమిది సంవత్సరాలు మినిమం ఉండాలి సో పద్దెనిమిది సంవత్సరాలు మినిమం ఏజ్ ఉండాలి అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి నలభై నాలుగు సంవత్సరాలు అంటే వాళ్ళ వయసు నలభై నాలుగు సంవత్సరాల కట్టే తక్కువ ఉండాలి సో దీంతోపాటు ఓబీసీ అభ్యర్థులకు ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది సో ఇలా చూసినట్టయితే నలభై తొమ్మిది సంవత్సరాల కంటే తక్కువ ఉండాలన్నమాట వాళ్ళ వయసు అలానే ఎస్సీ ఎస్టీ సోదరుల వయసు నలభై తొమ్మిది సంవత్సరాల కట్టే తక్కువ ఉండాలి వాళ్ళకు కూడా ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అలానే వికలాంగ సోదరుల వయసు కనుక చెప్పుకుంటే యాభై నాలుగు సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి ఎందుకంటే వాళ్లకు టెన్ ఇయర్స్ ఎగ్జామిషన్ ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ సిలబస్ రాత పరీక్షకు సంబంధించిన సిలబస్ చెప్పే ముందు మనం పేటిఎం ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం సో మనకు పేటీఎం వాళ్ళు సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కొరకు రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు సో దీనికి సెలెక్షన్ క్రైటీరియా కనుక చెప్పుకుంటే మనం ఎవరైతే రీలెవెల్ బ్యాన్ అకాడమీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ అధిస్తారో వాళ్ళకు డైరెక్ట్ ఇందులో సెలక్షన్ క్రైటీరియాలో వాళ్ళకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నమాట డైరెక్ట్ వాళ్ళకు ఇంటర్వ్యూ కన్నా పిలుస్తారు లేదా డైరెక్ట్ సెలెక్ట్ అయినా చేస్తారు సో మనం రీలెవెల్ బ్యాన్ అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసే ఏదైనా ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మనం ఫ్రీగా అలానే ఫ్రీగా ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ మనకు థౌజండ్ కానీ ఉంటుంది ఆ ఎగ్జామ్లో కనుక మనం మంచి మార్క్స్ సాధిస్తే మాత్రం ఈ పేటీఎం వాళ్ళు కండక్ట్ చేసే రిక్రూట్మెంట్ డ్రైవ్లో మనం ఈజీలీ పార్టిసిపేట్ చేయొచ్చు అలానే జాబ్ కూడా పొందొచ్చు సో మనం ఇప్పుడు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలుసుకుందాం డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ దగ్గర మీరు క్లిక్ చేస్తే ఈ పేజ్కి వస్తారు ఈ పేజ్లో సన్న పేజ్లో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గేట్ ఓటీపీ దగ్గర క్లిక్ చేయాలి ఆ తర్వాత మీ మొబైల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి క్రియేట్ అకౌంట్ దగ్గర క్లిక్ చేయాలి ఈ పేజ్లో మీ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి సేవ్ దగ్గర క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ ఐదు టెస్ట్లు మీకు కనపడతాయి అందులో మీకు ఏ టెస్ట్ అయితే ఎక్కువ నాలెడ్జ్ ఉందో ఆ టెస్ట్ సెలెక్ట్ చేసి బుక్ యువర్ ఫ్రీ స్లాట్ దగ్గర క్లిక్ చేయాలి ఆ తర్వాత మీకు నచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి కంటిన్యూ దగ్గర క్లిక్ చేయాలి ఆ తర్వాత ఇక్కడ సెలెక్ట్ యువర్ టెస్ట్ డేట్స్ సో మీరు ఏ డేట్న టెస్ట్ రాయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసి నెక్స్ట్ దగ్గర క్లిక్ చేస్తే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు అవుతారు ఫ్రీగా అండ్ దెన్ మీరు కనుక ఆ ఎగ్జామ్కి సంబంధించిన మాక్ టెస్ట్ అలానే శాంపుల్ పేపర్స్ చూడాలనుకుంటే ఇదే పేజ్లో మీకు ప్రాక్టీస్ దగ్గర మీరు క్లిక్ చేస్తే మాక్ టెస్ట్ అలానే శాంపుల్ పేపర్స్ ఉంటాయి అలానే ఈ లివల్ బాన్ అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసే టెస్ట్లు రాసి జాబ్ సాధించిన వారి డీటెయిల్స్ చేసుకోవాలంటే రీ లీడర్ బోర్డ్ పేజ్లో క్లిక్ చేస్తే ఆ పేజ్కి వెళ్తారనమాట దీంతోపాటు ఇక్కడ మీరు వీళ్ళ అచీవర్స్ లీడర్ పోర్స్లో వీళ్ళందరి ప్రొఫైల్స్ మీరు చూడవచ్చు ఎవరైతే రీ బ్యాన్ అకాడమీ ద్వారా ఎగ్జామ్ రాసి జాబ్ సాధించారో సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గ్రూప్ టూ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ తెలుసుకుందాం సో మనకు రాత పరీక్షలో కనుక చెప్పుకుంటే మనకు ఫోర్ పేపర్స్ ఉంటాయి సో పేపర్ వన్ మనకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ కానీ ఉంటుంది టూ అండ్ హాఫ్ డ్యూరేషన్ అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ మనకు డ్యూరేషన్ ఉంటుంది పేపర్ వన్ అండ్ పేపర్ టూ సేమ్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అలానే వన్ ఫిఫ్టీ మార్క్స్ అలానే టూ అండ్ హాఫ్ అవర్స్ డ్యూరేషన్ టైమ్ రెండు గంటల ముప్పై నిమిషాలు వ్యవధి ఉంటుంది పేపర్ టూకి కూడా అలానే పేపర్ త్రీకి కూడా మనకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ డ్యూరేషన్ అలానే పేపర్ ఫోర్ కూడా మనకు సేమ్ టూ అండ్ హాఫ్ అవర్స్ డ్యూరేషన్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ వన్ కనుక చెప్పుకుంటే మనకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అలానే పేపర్ టూ కనుక చెప్పుకుంటే మనకు హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ అలానే పేపర్ త్రీ మనకు టాపిక్స్ ఎకనామీ అండ్ డెవలప్మెంట్ అందులో ఇండియన్ ఎకనామీ ఉంటుంది తెలంగాణ ఎకనామీ ఉంటుంది దీంతోపాటు తెల పేపర్ ఫోర్ కనుక చెప్పుకుంటే తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్కి సంబంధించిన సిలబస్ ఉంటుంది అనమాట సో మనకి ఇక్కడ పేపర్ వన్కి సంబంధించిన సిలబస్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది సో మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అలానే కమెంట్ బాక్స్లో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ పేపర్ వన్ సిలబస్ అలానే పేపర్ టూ సిలబస్ సో దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ అలానే కమెంట్ బాక్స్లో పెట్టాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని ఇది చూడవచ్చు సో మొత్తం ఫోర్ పేపర్స్ ఉంటాయి మనకు సో ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ